పార్టీ మూలంగానే వాడు చేయబట్టే పార్టీకి మాయలేని మచ్చ వచ్చింది. నువ్వు బ్రోకర్ గాడు అయ్యుండి, నువ్వు వేస్ట్ పిల్లో అయ్యుండి మా సార్ మీద మచ్చలేని మా నాయకుడి మీద నిందలేస్తా అంటే మేము ఒప్పుకోము. నీకు దమ్ముంటే మా ఇంటికి వస్తావా రా, లేకపోతే మేమే వస్తాము. ఇంకో విషయం, నువ్వు గాంధీ సార్ని అనడం కాదు, మేమే మీ ఊరికి వస్తాము, నీ బదులుగా మేము పోటీ చేస్తాం. మా సార్ అక్కర్లేదు నీ మీద పోటీ చేయడానికి. మేము ఒక మహిళగా పోటీ చేసి నీపై గెలుపు పొంది నిరూపిస్తాము. నీ వల్ల రా విధవ, పార్టీ అంతా నాశనమైంది. నీలాంటి చీడ పురుగులు ఉన్నారు కాబట్టి, పార్టీని వదిలి వెళ్లాల్సి వస్తుంది. నీ వల్లనే ఉద్యమకారులందరూ నష్టపోయినరు. నీ చీడ పురుగు అందులో నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే నిన్ను బయటికి పంపిస్తారో అప్పుడే ఆ పార్టీ బాగుపడుతుంది. కేసీఆర్ గారు మీరు కూడా ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఉండబట్టే మీకు నష్టం జరుగుతుంది. గుర్తు తెచ్చుకొని ప్రవర్తించండి. ఈరోజు మా గాంధీ గారి మీద నింద వేయడం కాదు, ఆయన మచ్చలేని మహానాయకుడు. ఆయనను ఒక్క మాట అన్నా కూడా మహిళలు ఒక మూరుకోదు. 3 సార్లు ఆట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సేవలో నిమగ్నమైన ఉన్న మహామనిషిని మీరు మాటలతోటి బాధ పెట్టడం సరికాదు. మీకు మేమే బుద్ధి చెప్తాము. మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళమే చాలు నీకు బుద్ధి చెప్పడానికి. నువ్వేరా విధవ, నా కొడుక వేస్ట్ ఫెలో. ఈరోజు మా సార్ని అనడానికి నీకు హక్కు లేదు. నీలాంటి చీడ పురుగులు ఉండవంటే పార్టీ మొత్తం మీరేంది. జై గాంధీ, జై జై గాంధీ.